ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు పార్టీ గ్యారేజ్ కి వెళ్ళిందా? ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలెవ్వరూ క్యాడర్ను పట్టించుకోవడం లేదా? కనీసం నియోజకవర్గాల్లో ముఖం చూపించడానికి కూడా నేతలు ఎందుకు వెళ్లడం లేదు? ఒకప్పుడు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేతలందరూ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈ స్టోరీలు తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు సీట్లను బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంది. కేసీఆర్ క్యాబినెట్లో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. కానీ గతేడాది ఎన్నికల తర్వాత కారు పార్టీ జిల్లాలో తన ప్రభను కోల్పోయింది. 14 సీట్లలో పోటీ చేస్తే కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించింది. జోగులాంబ గద్వాల, అలంపూర్లో మాత్రమే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అలా గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరో ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు పూర్తి చేశారు. త్వరలోనే ఆయన కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన 2 మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలెవరూ నియోజకవర్గాల్లో కనిపించకుండా పోయారట. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటున్నారట. అప్పుడప్పుడు నియోజకవర్గాలకు షటిల్ సర్వీసులు నడిపిస్తున్నారట. అయితే నేతలు ఒక్కసారిగా నియోజకవర్గానికి దూరం కావడంతో కేడర్ కూడా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కింది స్థాయి లీడర్లు అధికార పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నా పట్టించుకోవడం లేదట. మాట వరుసకైనా పార్టీ మారద్దంటూ అని చెప్పడం లేదట. అంతా మీ ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మిగతా నియోజకవర్గాల్లోనే ఇదే పరిస్థితి కనిపిస్తుందట. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలో 2 సీట్లను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మహబూబ్నగర్ ఎంపీ సీటులో బీజేపీ గెలిస్తే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ నేత మల్లురవి గెలిచారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మరింత ఎక్కువైందట. అటు జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కనిపించకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గెలిచాక ఆయన నియోజకవర్గానికి రావడం మానేశారు. అటు దేవరకద్దర్లోని ఇదే సీన్ కనిపిస్తుందట. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్దర్లోనే ఉంటున్న ఇంటికే పరిమితమయ్యారట. ఇక మక్తల్, నారాయణపేట, కలవకుర్తి, నాగర్ కర్నూలులో ఇదే సీన్ కనిపిస్తోందట. ఇక అచ్చంపేటలో ఎన్నికలకు ముందు హడావిడి చేసిన గువ్వల బాలరాజు ఎన్నికల్లో ఓడిపోగానే పత్తా లేకుండా పోవడం బీఆర్ఎస్ కేడర్ను ఆందోళనకు గురి చేస్తుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సొంత పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసిన నేతలు ఇప్పుడు నియోజకవర్గాలకు రాకుండా ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఒక ఎమ్మెల్యేను కాంగ్రెస్లో కలిపేసుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా బీఆర్ఎస్ లీడర్లు సైలెంట్ కావడం రాజకీయ వ్యూహంలో భాగమనే చర్చ జరుగుతోంది. మరోవైపు రేవంత్ సర్కార్తో గిల్లిగజ్జాలు పెట్టుకోవడంతో లాభం లేదని, కొద్ది రోజులు సైలెంట్గా ఉండడమే భావ్యమని బీఆర్ఎస్ మాజీలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందో.